గద్వాల్ జిల్లా దరూర్ మండలం కమ్మంపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసిసి అధికార ప్రతినిధి కుష్బు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అపూర్వంగా ఆదరిస్తున్నారని, అదేవిధంగా కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారని ఆమె అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ త్వరితగతిన అమలు చేస్తామని ఆమె తెలిపారు. అదేవిధంగా కేసీఆర్ కారులో ఐదుగురికే చోటు ఉంటుందని ఎద్దేవా చేశారు. 4.5 సంవత్సరాల పాటు ఫామ్ హౌస్ లో కూర్చున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు కపటి ప్రేమ నాటకంతో ఎన్నికలు వచ్చేసరికి ప్రజల ముందుకు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు అడిగేందుకు వస్తున్నారని అన్నారు. కాబట్టి చైతన్యవంతులైన గద్వాల్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ మాయలో పడొద్దని ఆమె సూచించారు. గద్వాల్ నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఎన్నికల కురుక్షేత్రంలో ఉన్నారని, ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి హస్తం గుర్తుపై ఓటు వేసి డీకే అరుణను గెలిపించాలని ఆమె కోరారు. కేసీఆర్ గారు బయట రావాలి. 4 సంవత్సరం ఆయన ఓన్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళలేదు. ఫామ్ హౌస్ లో 300 crores ఫామ్ హౌస్ కట్టారు కదా, అక్కడ ఉంటారు. సెక్రటరియట్ కి వెళ్ళట్లేదు. మరి పని ఎలా జరుగుతుంది? ఎక్కడైనా మీరు ఇండియాలో కాదు, వరల్డ్ ఓవర్ మీరు ఎక్కడైనా చూస్తే దునియా మీకు ఇద్దరులో ఒక చీఫ్ మినిస్టర్ సెక్రటరీకి నేను వెళ్ళాను, ఇంట్లో నుంచి పని చూస్తున్నాను. మరి ఎందుకు మీకు ఎలక్షన్, ఎందుకు మీకు సెక్రటరియట్, మీరు ఎందుకు కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి ఉండాలి? వెళ్ళమని చెప్పండి, మీరు అక్కడ ఉండండి. 300 crores కి ఫామ్ హౌస్ కట్టాను, కానీ ఒక బండి కూడా లేదు. ఆయన ట్రేడ్ మార్క్ మీరు చూసారా? ఆ సింబల్, ఆ కార్ సింబల్, అంబాసిడర్ కార్, అదే సింబల్ కదా. అది క్లియర్ గా ఏం చెప్తుంది తెలుసండి మీకు? ఆ బండిలో 5 పేరుకి మాత్రం జాగా ఉంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, రాజేష్ గారు, సంతోష్ గారు, అంతే. ఇంకా ఎవరైనా వస్తే నేను జాగా ఇవ్వను. జగా నయ్యి హై డిక్కి మే భీ జగా నహీ క్యూంకి డిక్కి మే పూరా పైసా భర కే రఖా. సో మీకు పని జరగాలి, మీకు కావాల్సిన అన్ని స్కీమ్స్ మీకు రావాలి, పిల్లలు చదవాలి, ఫార్మర్స్ సంతోషంగా ఉండాలి. మన పిల్లలు చదువుతున్నారు, ఏ క్లాస్ లో ఉన్నామా? 6th క్లాస్ లో. స్కూల్ కి ఎలా చూడండి, కాంగ్రెస్ పార్టీలో మేమేం చెప్పాం? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పారు ఇంటర్మీడియట్ వరకు, 4th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉంటే సైకిల్ ఇస్తాం మీరు స్కూల్ కు వెళ్ళడానికి. సైకిల్ కావాలా? కావాలి కదా. ఇంట్లో అందరికి కాంగ్రెస్ కి ఓటు వేయమని చెప్పు. సైకిల్ కావాలి కదా, రైట్. మీకు పెన్షన్ రావాలి కదా, గ్యాస్ కావాలి కదా, రైట్. సో ఏక్ హీ కామ్ కర్నా హై, 7 తారీఖ్ కో హాత్ కో వోట్ దేనా హై. డీకే అరుణ గారు వెళ్ళాలి, గెలవాలి. అరుణ గారు గెలితే మీకు అన్ని పని జరుగుతుంది. ఆప్కే లియే నయీ నయీ హై, కిత్నా కామ్ ఉన్హోనే కియా హై ఆప్ సబ్ జాంతే హై. అది అన్ని పన్ని అది చెప్పారు కదా, అన్ని వైర్స్ మాత్రం ఉంది. ఆల్ దీస్ వైర్స్, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయితే అది సాల్వ్ చేయడానికి అరుణ్ గారు ఇక్కడ ఉంటారు. సో 7th డిసెంబర్ ఓటింగ్ బూత్ వెళ్ళిన తర్వాత చెయ్యి ఎక్కడ ఉంది అది చూసి బటన్ ప్రెస్ చేయాలి, అంతే. క్లియర్ చేస్తారమ్మా? పై నుంచి కిందికి మేమే ఉన్నాం, మాదే నడుస్తుంది, ఎమ్మెల్యే మా పార్టీ కాదు, ఆమెది ఏం నడవదని చెప్తారు. మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇక పని చేయొద్దని ఏమన్నా కేసీఆర్ చెప్పిండా? కేసీఆర్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే పని చేయకూడదని ఏమైనా నిర్ణయం చేసుకున్నాడా? తెలంగాణ వచ్చింది ఎందుకు? తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఆంధ్రా పాలకులు మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు, మనకు పని చేస్తలేరు, మన నిధులు వాళ్లే దోచుకోబోతున్నారు, మన ఉద్యోగాలు వాళ్లే దోచుకోబోతున్నారు, మన నీళ్లు వాళ్లే దోచుకోబోతున్నారని కదా తెలంగాణ కావాలని తెచ్చుకున్నాం. మరి 4.5 ఏళ్ళ మనకు ఏమొచ్చింది, ఏమిచ్చిండ్రు చెప్పాలా? ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు,
అరెండా సెంటర్ లా దేవుని గుడి కూడా నయ్యా పైస ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేయలేనటువంటి దుస్థితిలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఎక్కడ ఆగిపోయినా కూడా అక్కనే ఒక ఖమ్మంపాడనే కాదు, ఖమ్మంపాడు గాని నరసందోటి గాని అసలు ఉప్పేర్ల ప్లాట్లు పంచలేదు, రెండో సెకండ్ ఫేజ్ ప్లాట్లు పంచలేదు. ఈ గ్రామంలో కూడా ఇంకా ఎన్నో పనులు మిగిలిపోయి ఉన్నాయి ఖమ్మంపాడుల. ఈ ఊర్లో కరెంట్ అందరు చెప్తున్నారు అమ్మా ఆ కరెంటు సమస్య మా ఊర్లో చాలా ఉన్నది, 24 గంటల కరెంటు మేము కాంగ్రెస్ పార్టీ వస్తే పోతుంది అని చెప్తున్నాడు. మరి 24 గంటల కరెంటు ఇవ్వడానికి ఇచ్చిన వైర్లు పోల్లు సబ్స్టేషన్లు ఇవన్నీ ఎవరు టిఆర్ఎస్ వచ్చినాక చేసిందా? ఆ వచ్చిన ఇన్ని మెటీరియల్ ఉండి ఇంత ఇస్తే కూడా ఈ కరెంటు చక్కగా వస్తలేదు అంటే వాళ్ళు ఏం పని చేసినట్టు మీరు చెప్పాలి ఒకసారి. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, టిఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పి మోసం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి పనులు ఏ గ్రామాల్లో కూడా వాళ్ళు చేయలేదు, ఎక్కడ కూడా ఎలాంటి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది లేదు. అయ్యా ఇంటికి వెళ్ళిస్తున్నాడా, ఇక్కడ ఉన్న నాయకుని అయ్యాలి ఇంటికి వెళ్ళిస్తున్నాడా, ఎవనయ్యా ఇంటికి వెళ్ళిస్తున్నాని చెప్పి మరి పోతాయని చెప్తున్నారా సన్యాసులు? ఇవన్నీ కూడా ప్రభుత్వం సొమ్ము, ప్రజల హక్కు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేవి ప్రజల హక్కు. ప్రజల హక్కు కోసం బరాబర్ ఏ ప్రభుత్వం ఉన్నా